మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మరి దినపలాలు కార్యక్రమంలో ఆదివారం ఇరవై ఏడవ తారీఖు ఈరోజు మరి ఏకాదశి పూర్తిగా ఉంటుంది మరి మఖా నక్షత్రం అయితే కనుక మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదనంతరం పుబ్బా నక్షత్రం అయితే ఉంటుంది ఈరోజు ఏకాదశిని మరి రమా ఏకాదశిగా పిలుస్తారు మరి స్మార్తులు మరి శాక్తేయులు ఈరోజు ఏకాదశి పర్వదినాన్ని ఆచరిస్తారు ఈరోజు మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత మేలైతే ఉంటుంది ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాసుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు తీసుకునే నిర్ణయాల్లో ఏదైనా సరే కొంత తొందరబాటు గుణం కానీ లేదా అతి విశ్వాసం కానీ లేదా మనం క్షణికాభ్యతతో తీసుకోవడం కానీ ఇలా ఏదైనా సరే ఈ నిర్ణయాలు తీసుకోవటంలో ఒక రకమైన క్రమశిక్షణ లోపించడం అనేది అయితే ఎక్కువగా ఉంటుంది సంతాన పరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యే విధానం కూడా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఆర్థికంగా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు మానసికంగా మనకి ఈ రోజైతే ఎక్కువగా నలిగిపోవటం అనేది బాధపడటం అనేది ఈ ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉద్యోగ అన్వేషణలో ఉన్నవాళ్ళు ఈరోజు దాన్ని వాయిదా వేయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈరోజు మరి ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి వృషభరాశి వారికైతే కనుక ఈరోజు వారు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా మరి అందులో అయితే విజయం పొందుతారు కానీ ఇవాళ మీరు ఖచ్చితంగా ఇంట గెలిచి రెచ్చగలవాలి అనే నానుడికి మీకు అనుభవంలోకి రావటం అనేది అయితే ఉంటుంది బయట మనకి అందరూ మరి సభాష్ శాష అంటున్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకంగా మన వేలెత్తి చూపించడం ఇంటిని సరిగ్గా పట్టించుకోవటం లేదు మీరు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఇలా ఏదో రకంగా మరి వేలెత్తి చూపే తల్లిదండ్రులు భార్య భర్తలు ఇలా ఏదైనా సరే కొంతవరకు కుటుంబ సభ్యుల పరంగా ఏవైనా కొంత ఎత్తిపోత మాటలకి ఆస్కారం అయితే కనుక ఉండవచ్చు దూర ప్రయాణాలు చేయాలి అనుకున్న దూరపు వ్యక్తుల్ని కలవాలి అనుకున్న ఈరోజైతే కనుక తప్పకుండా సాధ్యమవటం అనేది అయితే ఉంటుంది ఒక కొత్త ఆలోచన అమలు చేసే విధానంలో కూడా ఒక స్పష్టమైన విధానానికైతే రాగలుగుతారు ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది మిథున రాశి వారికైతే కనుక ఈరోజు మరి మిట్ట మధ్యాహ్నం వరకు కొంత అసహజంగానో అయోమయంగానో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా క్రమం క్రమంగా మీరు తీసుకునే నిర్ణయాల్ని ఆలోచనల్ని సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఆ రకంగా తానొప్పగా తా నొప్పించక అన్నట్టుగా ఈరోజైతే కనుక మీ ప్రవర్తన ఉంటుంది అయితే మనసులో ఎంత అలజడి ఉన్నప్పటికీ కూడా దాన్ని పైకి ప్రదర్శించకుండా ఏ కార్యక్రమాన్ని ఎలా పూర్తి చేయాలో ఆ కార్యక్రమాన్ని అయితే కనుక ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు మరింత మేలు చేయడం అనేది సుబ్రహ్మణ్య ఆరాధన బట్టి ఉంటుంది కర్కాటక రాశి వారికైతే కనుక ఈరోజు వారు వారు తీసుకునే నిర్ణయాల్లో ఎంతో కొంత పురోభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన మార్పులు రావు అయితే ఏవైనా సరే కొత్త వాటి మీద పెట్టుబడి పెట్టాలి అని ఎవరైనా సరే అనుకుంటే కనుక వాడికి సంబంధించిన ప్రయత్నాలు కొంత వాయిదా వేయటం అనేది మంచిది ఇంకా తప్పనిసరి మనం ఏదైనా సరే సంతకాలు పెట్టవలసి వచ్చినా లేదు మరి కొత్తవి ఇప్పటికే అమలై లేదా ఒక స్థిరమైన ఆలోచన వచ్చిన వాటిని ఈరోజు ఎలాగైనా సరే మరి ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అనుకునే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మధ్యాహ్నం పన్నెండున్నర దాటిన తర్వాత నుంచి కొంతలో కొంత అది సరైన సమయముగా ఉండటం అనేది అయితే ఉంటుంది ఇంకా ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి సింహరాశి వారికైతే కనుక ఈరోజు మరి గత రెండు మూడు రోజులతో పోలిస్తే ఒక్క పిసరు ఆనందకరంగాను సంతృప్తికరంగాను ఉండటం అనేది అయితే ఉంటుంది ఏవైతే మనం స్థిరంగా ఒక ఆలోచన కోసం పోరాడుతున్నామో ఆ పోరాటంలో విజయం పొందటం అనేది లేదా ఒక స్పష్టమైన రూపం రావటం అనేది అయితే కనుక ఈరోజు ఉంటుంది మానసికంగా లోపల ఏదైతే మరి మరి బెంగపెట్టే అంశాలు ఉన్నాయో ఆ విషయాల్లో కూడా ఒక పరిణితి ఒక సమగ్రమైన అధ్యయనం ఇలాంటివన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు దూరపు బంధువులు మన ఇంటికి రావటం కానీ లేదా దూర ప్రాంతాల నుంచి ఏవైనా సరే ఒక శుభవార్తలు వినటం కానీ సంభవించవచ్చు ఈరోజు మరి ఆంజ స్వామికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి రాశి వారైతే కనుక ఈరోజు కొద్దిగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది ఏవైనా సరే అనుకోని ప్రయాణాలు కూడా ఎదురు కావచ్చు అమ్మగారి ఆరోగ్య విషయాలు ఈరోజు ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు అయితే కలగటం లేదు ఇక ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వారు వారి యొక్క ప్రవర్తన శైలిలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఏమైనా సరే ఒక్కొక్కసారి కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు సాధ్యమంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది తులారాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం సంతృప్తికరంగా ఆనందకరంగా పనులు పూర్తవటం అనేది అయితే ఉంటుంది చిరకాల స్వప్నం నెరవేరటం కానీ లేదా మనకి ఏదైతే బాగా ఇష్టమైన వస్తువు లేదా ఇష్టమైన వ్యక్తి వాళ్ళని మనం పొందటం లేదా వాటిని ఇంటికి తెచ్చుకోవటం ఇలా ఏదైనా సరే మనసుకి ఆనందం కలిగించే సంఘటనలు ఈరోజు జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు భార్య భర్తలు భార్య బంధువులు ఇలా ఏదైనప్పటికీ కూడా ఇతరులతో మీ యొక్క ఆనందాన్ని స్పష్టంగా పంచుకోగలుగుతారు ఖర్చుకు వెనకాడకుండా మీరు మీ మనోరథాల్ని పలింపజేసుకుంటారు ఈరోజు మరి మీకు వెంకటేశ్వమికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి వృశ్చిక రాశి వారికైతే కనుక ఈరోజు మరి వారి వారి యొక్క వాహనాలు తర్వాత పెద్ద బంధువులు ఎవరైతే ఉంటారో అంటే ఐ మీన్ వృద్ధ బంధువులు ఎవరైతే ఉంటారో వారితో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరితో కూడా మీరు మధ్యవర్తిత్వం జరపకుండా కానీ లేదా మరి ఏదైనా సరే మనం సంతకాలు మధ్యవర్తిగా సంతకాలు పెట్టవలసినది ఏదైనా ఉంటే కనుక వాటిని పెట్టకుండా వాయిదా వేయటం కానీ చెప్పదగిన సూచన బయట నుంచి రావాల్సినవి ఏవి కూడా సకాలంలో రాలేకపోవచ్చు కానీ మధ్యాహ్నం పన్నెండున్నర దాటిన తర్వాత నుంచి క్రమం క్రమంగా కొంత మేలు జరిగే పరిస్థితులు అయితే సంభవించవచ్చు వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు భవిష్యత్తులో తొందరలోనే మంచి జరిగే సూచనలు అయితే ఉంటాయి ఈ రోజైతే కనుక మీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది ధనుర్ రాశి వారికి అయితే కనుక ఈరోజు తలవని తలంపుగా కొంత మంచి జరగటం అనేది గత రెండు మూడు రోజులుగా మానసికంగా ఏదైనా నలిగిపోతున్నట్టయితే కనుక దాని నుంచి ఎంతో కొంత ఉపశమనం అయితే కనుక ఈరోజు లభించడం అనేది కూడా కనిపిస్తుంది గత ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక గత రెండు మూడు రోజులుగా మనకి రావాల్సిన లాభాలు కానీ తర్వాత మనం ఏదైతే అవకాశాలు కావాలని పాకులాడుతున్నామో అవకాశాలు రాలేకపోయిన క్షణాలు కానీ ఇలాంటి వాటి నుంచి కూడా ఈరోజు మరి సగం సమయం దట్టిన తర్వాత ఈ రోజులో మనం సగం సమయం దాటిన తర్వాత నుంచి మంచి పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు మరి మీకు స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి మకర రాశి వారైతే కనుక ఈరోజు మరి ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే మరి గుండెకి సంబంధించిన కానీ మూత్రానికి సంబంధించిన కానీ ఇలాంటి వాటితో ఎవరైనా సరే బాధపడుతున్నట్టయితే కనుక కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే లేకపోలేదు అలాగే మనకి బయట నుంచి రావాల్సిన ఏవైతే మొత్త ధన మొత్తాలు ఉంటాయి వాటిని కూడా మీరు ఈరోజు సరిగ్గా పొందలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది కొత్త ఆలోచనలకి ఈరోజు మరి మనం అమలు చేయకుండా కొంత వాయిదా వేయటం అనేది మంచిది ఎవరితో అయినా సరే కొంతవరకు మాట తీరు తొందరగా సరిగ్గా లేకపోతే కనుక ఏవైనా సరే కొంత అవమానాలు ఎదురే పరిస్థితులు కూడా లేకపోలేదు భారీ వైపు బంధువుల వల్ల ఏమైనా సరే కొత్త సమస్యలు ఉత్పన్నం కావచ్చు ఈరోజు మరి సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా సరే కొంతవరకు చికాకులు ఎదురు కావచ్చు ఇక ఇంటికి సంబంధించిన ఏమైనా సరే మరమ్మతులు చేయాలన్నా కొత్తవి వాహనాలు కానీ ఇల్లులు కానీ కొనుగోలు చేయాలన్నా వాటికి సంబంధించిన రుణయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ రుణయత్నాల్లో కొంత వాయిదా పట్టడం అనేది అయితే కనిపిస్తుంది ఇక మొత్తం ఏదైతే కనుక ఈరోజు అటు శారీరకంగా కొంత అలసట త్రిప్పట అనేది పెరుగుతుంది ఆర్థికంగా మాత్రం ఏదో రకంగా సర్దుబాటు అవుతుంది ఈరోజు సాధ్యమేంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో కొంత అనుకూలత పెరిగేలాగా ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు గౌరవం లభించడం కూడా కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఏవైనా సరే కొంతవరకు సమస్యలు ఉత్పన్నం కావచ్చు జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ లేదా ఏదైనా సరే మరి అంతరియేంద్రియాలకు సమర్పించ సంబంధించినవి ఏవైనా కానీ సమస్యలు ఉత్పన్నం కావచ్చు సంతానపరంగా కొంత అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఏదైతే మీరు ఒక వినూత్నమైన సాధన అనుకోండి లేదా ప్రదర్శ ప్రదేశం అనుకోండి ఏదైనా సరే సందర్శించాలి లేదా మీదంటూ ఒక అక్కడ ఒక పడాలి అని అభిలాషిస్తున్నారో దాన్ని మీరు ఈరోజు మరి తప్పకుండా దానికి తగ్గట్టుగానే విజయం పొందటం అనేది అయితే కనిపిస్తుంది ఈరోజు మరి వినాయకుడికి సంబంధించిన పూజ మీకు మరింత మేలు చేస్తుంది